అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, జైనుల్ ఆబిదీన్ రహమతుల్లాలే చాలా పెద్ద అల్లా యొక్క పుణ్యాత్ములైనటువంటి దాసుల్లో లెక్కించబడతారు. వారేమన్నారంటే, నాలుగు రకాలైన వ్యక్తులతో జాగ్రత్త అన్నారు. ఎన్ని రకాలు? నాలుగు రకాలైన వ్యక్తులు. అందులో ఒకరు ఎవరంటే పాపాత్ముడు. మొదటివారు పాపాత్ముడు. పాపం పుణ్యం అనే భీతి లేనివాడు ఎలాంటి తప్పుడు పని, ఎలాంటి చెడు పని చేయడానికైనా వెనకాడడు. అలాగే అతడితో ఉండేటువంటి వారికి నష్టం కలిగించడంలో కూడా వెనకాడు. జైనుల్ ఆబిదీన్ రహమతుల్లాహి ఎంతవరకు చెప్పారు, ఒక అన్నం ముద్దకి బదులుగా అయినా లేదా ఒక ముద్ద కంటే తక్కువకైనా సరే నీకు నష్టం కలిగిస్తాడని చెప్పి అన్నారు. అనగానే జైనుల్ ఆబిదీన్ రహమతుల్లాహి గారితో ఒక వ్యక్తి ప్రశ్నించాడు, అయ్యా ఒక అన్నం ముద్ద కంటే తక్కువకైనా మనకి నష్టం కలిగించడం అంటే ఏంటని. అప్పుడు జైనుల్ ఆబిదీన్ రహమతుల్లాహి ఏమన్నారంటే, ఒక అన్నం ముద్ద దొరుకుద్దని ఆశ కలిగినా సరే అతడికి పాపం పుణ్యం యొక్క ఆలోచన ఉండదు, కాబట్టి మీకు నష్టం చేసేస్తాడు, అందుకే అలాంటి వ్యక్తితో దూరంగా ఉండండి అన్నారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనం ఎవరితో అయితే ఉంటున్నామో అది చూసుకోవాలండి. ఆ మనుషులతో మనం స్నేహం చేసేటప్పుడు, ఆ మనుషులతో మనం ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఇది. రెండవ వారు ఎవరు, రెండవ రకం ఎవరు అంటే పిసినారి వాడితో జాగ్రత్తగా ఉండండి అన్నారు. పిసినారి, కొద్దిమంది ఉంటారు కదా పిసినారోళ్ళు, పిల్లికి కూడా భిక్షం పెట్టరండి అంటారు. తర్వాత ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టరు, ఎందుకంటే ఆ చేతికి ఉన్నటువంటి అన్నం మెతుకుల కింద పడితే ఎక్కడ కాకి తినేస్తుందని చెప్పేసి చచ్చిపోయేటప్పుడు నెత్తి మీద వేసుకెళ్ళిపోదాం డబ్బు అని చెప్పని ఆలోచనతో ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అలాంటి పిసినారుడితో ఉండొద్దు అన్నారు. ఎందుకు? జైనుల్ ఆబిదీన్ రహమతుల్లాహి ఏం చెప్పారంటే, అతడికి డబ్బు అవసరం వచ్చినప్పుడు, అతడికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీతో కలుస్తాడు, కానీ మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తుంది అని తెలిస్తే చాలు మీ నుంచి కనుమరుగైపోతాడు అన్నారు. మీ నుంచి కనుమరుగైపోతాడు అంటే ఏంటి, కనబడ్డా ఇంకా అర్థమైందా? ఎవరో పిసినారోళ్ళు, పిసినారోళ్ళతో ఉండొద్దు అన్నారు. మూడో రకం వాళ్ళు ఎవరంటే అబద్ధం ఆడేవాళ్ళు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట బాగా గుర్తుంచుకోండి, అబద్ధం వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర చెప్తున్నారంటే గ్యారంటీగా మన దగ్గర చెప్తారు. వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర అబద్ధం చెప్తున్నారంటే గ్యారంటీగా మన దగ్గర కూడా అబద్ధం చెప్తారు. అందుకే జైనుల్ ఆబిదీన్ రహమతుల్లాహి ఏమన్నారంటే, అబద్ధం మాట్లాడే వాళ్ళతో జాగ్రత్త, వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వారు ఎండమావి లాంటి వాళ్ళు. అంటే ఎడారిలో ప్రయాణం చేస్తుంటే ఎండలో అక్కడెక్కడో నీళ్ళు ఉన్నట్టు కనబడుతుంది, కానీ నీళ్ళు ఉండవు, దగ్గరికి వెళ్తాయి. అలా వీళ్ళు దగ్గర ఉన్నదేమో దూరంగా, దూరంగా ఉన్నదేమో దగ్గరికే చేస్తుంటారు వాళ్ళ అబద్ధాలతోటి. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్త సుమా, అలాంటి వాళ్ళతో ఉండకండి. ఒకప్పుడు అబద్ధం చెప్తే, హే అబద్ధాలు ఎవరు నేర్పుతున్నారు, ఎక్కడ నేర్చుకున్నావు అని పిల్లల్ని తల్లిదండ్రులు భయపెట్టేవారు. ఇప్పుడు దరిద్రం ఏంటంటే, సినిమాల్లో అబద్ధాలు, సీరియల్లో అబద్ధాలు, స్కూల్లో అబద్ధాలు, కాలేజీల్లో అబద్ధాలు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా అబద్ధాలు, బంధువులు కూడా అబద్ధాలు. ఎలాగైపోయిందంటే అబద్ధం అసలు తప్పే కాదు అన్నట్టుగా అయిపోయింది. అలా క్షమించుగాక. ఆ తర్వాత నాలుగో వ్యక్తి ఎవరు అంటే, బుద్ధి లేని వాళ్ళతో దూరంగా ఉండండి అన్నారు. జాగ్రత్తగా ఉండండి బుద్ధి లేని వాళ్ళతోటి. ఎవరితోటి? బుద్ధి లేని వాళ్ళతోటి. బుద్ధి లేని వాళ్ళతో ఎందుకు దూరంగా ఉండాలంటే, వాళ్ళు మీకు లాభం చేద్దామనుకొని నష్టం చేసేస్తారు. మీకు లాభం చేద్దామనుకొని నష్టం చేసేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తింగరతనం, వాళ్ళ తింగరతనంతో నష్టం చేసేస్తారు. దానికోసమే జైనుల్ ఆబిదీన్ రహమతుల్లాహి ఏమన్నారంటే, ఇలాంటి నలుగురు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా దూరంగా ఉండండి అన్నారు. అల్లా తబారకు తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించేటువంటి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అలాగే సోదరులారా, సోదరీమన్నారా, మన కొత్త ఛానల్ టీఏఆర్సి, అలాగే తెలుగు ఇస్లామిక్ కార్టూన్స్, ఈ రెండు ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో లేనటువంటి ఎన్నో ప్రసంగాలు ఆ రెండు ఛానల్లో ఉన్నాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.